సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడాలంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040-233-1040, 233-1070-9, 040-233-1074. నమస్తే డాక్టర్ గారు. ప్రధానంగా ఈ దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తే వాటికి పరిష్కార మార్గాలు ఏమంటారు? ఈ దంతాలకు సంబంధించిన సమస్యలు చాలా మందికి వస్తూ ఉంటాయి. 90% మందికి లేదా చిగుర్లకు సంబంధించిన లేకపోతే పళ్ళ అలైన్మెంట్ కి సంబంధించిన ఏదో ఒక జబ్బు ఉంటుందనడానికి సంబంధించిన ఏదో ఒక జబ్బు ఉంటుందనడంలో అతిశయోక్తి ఏం లేదు. మరి 90% మందికి పంటికి సంబంధించిన లేదా దంతాలకు సంబంధించిన సమస్యలుంటే ఎంతమంది డాక్టర్ని కలుస్తున్నారు అంటే కేవలం 5% మంది మాత్రమే డాక్టర్ని కలుస్తున్నారు. మరి 95% ఇప్పటికీ మనం డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు అని భావిస్తా ఉన్నారు. వీళ్ళందరినీ అడుగుతాం, ఏమండి ఎందుకు కలవరు, మీకు సమస్యలున్నాయని తెలుసా తెలియదా, అసలు ఎందుకు డెంటిస్ట్ని కలవరు మీరు అని అడిగితే మాకెప్పుడు నొప్పిని తెలియదు డాక్టర్ గారు, మాకెప్పుడు పళ్ళకు సంబంధించిన జబ్బు ఉన్నట్టుగానే తెలియదండి, అసలు నొప్పి ఉండాలి కదా జబ్బు ఉంటే అని అడుగుతూ ఉంటారు. దీనికి కూడా సమాధానం ఉంది, 70% పళ్ళ జబ్బులకి అసలు నొప్పి ఉండే అవకాశమే లేదు. అందువల్ల చాలా మంది కూడా అంటే సమాజంలో ఉన్న చాలా మందికి, చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి చిన్న పెద్ద చాలా మందికి దంత సమస్యల పట్ల కానీ నోటి ఆరోగ్యం పట్ల కానీ అవగాహన లేదనే విషయం తెలుస్తుంది. అందువలనే పార్థ డెంటల్ క్లినిక్స్ 40 క్లినిక్స్ ఉంటే 3 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, కర్ణాటకలో ఉన్నటువంటి 40 పార్థ డెంటల్ క్లినిక్లో పార్థ డెంటల్ క్లినిక్స్ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను ఈ నెల చేపడుతూ ఉంది. అవగాహన కార్యక్రమం ఎందుకు, ప్రతి ఒక్కరికి కూడా కనీసపు విషయాలు తెలిసి ఉండాలి. అంతందుకు ఉదాహరణకి మనం రోజు బ్రష్ చేసుకుంటాం, పళ్ళు తోముకుంటాం, మరి ఎలా పళ్ళు తోముకోవాలన్న విషయం ఎంతమందికి తెలిసి చెప్పండి. కనీసం ఇటువంటి విషయాలైనా తెలియచెప్పడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయి. చేయాల్సిందంతా ఎల్లే ఒకటే, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 41-42-0000 అని పార్థ డెంటల్ క్లినిక్ నెంబర్ కనిపిస్తుంది. అవగాహన కావాలనుకున్నవారు లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నెంబర్కు ఫోన్ చేసి మా స్పెషలిస్ట్తో మాట్లాడవచ్చు. 40 క్లినిక్లో మీ ఇంటి దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ క్లినిక్స్లో ఉన్న స్పెషలిస్ట్తో కూర్చొని అవగాహన పెంచుకునే కార్యక్రమం కూడా చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, నందిగామ నుంచి ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారు, వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్, ఏమిటి సమస్య? నాకు చిగురు నుంచి రక్తం కారుతూ ఉంది, పన్నోటి విరిగింది సార్, నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఎప్పటి నుంచి ఉంది సమస్య? నాకు 4 ఇయర్స్ నుంచి ఉంది సార్. మరి డాక్టర్ని కలవలేదా? మామూలుగా ఏదో పొక్కలు ఇచ్చే మందు అనేసి ఇచ్చారు, అది వాడాను. ఇప్పుడు స్మెల్ అనేది కొంచెం తగ్గింది, కానీ చిగురు నుంచి రక్తం కారుతూనే ఉంది. రోజు మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం కారడం అనే సమస్య కనపడుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా దాన్ని చిగుర్లకు సంబంధించిన జబ్బుగానో లేదా పళ్ళకు సంబంధించిన జబ్బుగానో మనం ఎవరు గుర్తించకపోవడం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చూడండి, 4 సంవత్సరాల నుంచి మీరు కనీసం ఆ చిగుర్లకు సంబంధించిన జబ్బు అని కానీ లేదా బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం అనేది ఒక సమస్య అని కానీ గుర్తించలేకపోయినారు. దీనికి అవగాహన లోపమే కారణం. అందువల్ల నేను చెప్తున్నాను, పార్థ డెంటల్ క్లినిక్స్ అన్నీ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఎందుకు మొదలుపెట్టాలంటే మనం ఎంతో మంది కాల్స్ వింటూ ఉంటాం, ఎంతో మంది పేషెంట్లు చూస్తూ ఉంటాం. వీళ్ళందరికీ కూడా జబ్బులు ముదిరిపోవడానికి కానీ, చిన్న వయసులో పళ్ళు వదిలిపోవడానికి కానీ, చిన్న వయసులో పళ్ళను పోగొట్టుకోవడానికి కానీ, లేదా నోటి దుర్వాసన లాంటి సాంఘిక సమస్యలు, ఇవన్నీ సమస్యలండి. ఈ సమస్యలతో కంటిన్యూస్గా సంవత్సరాల కొద్దీ బాధపడడానికి కనీసపు నాలెడ్జ్ లేకపోవడమే కారణం. అందువల్లే జబ్బును ట్రీట్మెంట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే అవగాహన పెంచుకోవడం మరొక ఎత్తు అంటాను. అందువల్లనే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరైతే ఈ నోటి దుర్వాసన బారిన పడకూడదు అనుకుంటారో, ఎవరైతే ఈ చిగుర్ల నుంచి రక్తం కారకూడదు అనుకుంటారో, ఎవరైతే చిన్న వయసులో పళ్ళు ఊడిపోకూడదు అనుకుంటారో, వీళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి మా డాక్టర్స్ స్పెషలిస్టులను కలవాలి. స్పెషలిస్టులను కలిస్తే వాళ్ళు మీ దగ్గర ఎటువంటి ఫీజు తీసుకోకుండా చక్కగా అవగాహన కల్పిస్తారు. మీరు రోజు ఎలా బ్రష్ చేసుకోవాలి, మీకున్న జబ్బు ఏమిటి, ఆ జబ్బు ఎందువల్ల వచ్చింది, ఎలా చేస్తే జబ్బు పోతుంది, జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటి అన్న విషయాన్ని పూర్తిగా మీకు ఉచితంగా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చెబుతారు. కొన్ని వీడియోలు కూడా చూపిస్తారు. దాని ద్వారా మీరు ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యమవుతుందని పార్థ డెంటల్ భావిస్తుంది. ఓకే డాక్టర్ గారు, డోన్ నుంచి మరో కాలర్ శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో.
హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నేను శ్రీనివాసు సార్. చెప్పండి శ్రీనివాసులు గారు. హలో సౌండ్ మ్యాచ్. చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి శ్రీనివాసులు గారు. సార్ ఇది కొంచెం మా పనులు కొంచెం ఎత్తున్నాయి సార్. ఓకే సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు వినిపిస్తోంది చెప్పండి. పనులు కొంచెం ఎత్తున్నాయి సార్. ఆ పనులు కొంచెం పడుతున్నాయి, వాసన వస్తుంది. పళ్ళకు సంబంధించిన ఎత్తును తగ్గించుకోవడానికి అత్యాధునిక క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ క్లిప్పులు అనగానే చాలా మందికి ఏంటి, ఇది చిన్నపిల్లలకు మాత్రమే వేయాలి, క్లిప్పులు వేస్తే నొప్పి ఉంటుంది, క్లిప్పులు వేస్తే 100% రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు, క్లిప్పులు వేస్తే పళ్ళు వదిలైపోతాయి, క్లిప్పులు వేయడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి, క్లిప్పులు తీసేసిన వెంటనే మళ్లీ పళ్ళు ఎత్తుకొచ్చేస్తాయి, ఇది చాలా ఇబ్బందికరమైన ట్రీట్మెంట్, చూడడానికి కూడా క్లిప్పులు భయంకరంగా ఉంటాయి, ఇవన్నీ అపోహలు ఉంటాయి. అంటే అవగాహన కంటే క్లిప్పుల చికిత్స పట్ల అపోహలే ఎక్కువగా ఉన్నాయని మా ఉద్దేశం. అందువలనే ఈ క్లిప్పులకు సంబంధించిన స్పెషలిస్టులు 14 మందిని ఈ 40 పార్థ డెంటల్ క్లినిక్లో మీ అందుబాటులో ఉంచాం. పిల్లలు ఎవరైతే ఎత్తుపళ్లతో బాధపడుతున్నారో, తల్లిదండ్రుల్లో ఒకరి కానీ ఇద్దరి కానీ ఎత్తుపళ్లతో బాధపడుతున్నారో, అట్లాగే దగ్గర బంధువుల్లో ఎవరికైనా ఎత్తుపళ్లు ఉంటే, లేదా మీ పాపకు కానీ మీ బాబుకు కానీ ఎత్తుపళ్లు కానీ లేదా వంకర పళ్ళు వచ్చే అవకాశం ఉంటే, లేదా పళ్ల మధ్య సందులు ఎవరికన్నా ఉండి పళ్ళను దగ్గరికి చేసుకోవాలనే ఆలోచన ఎవరికన్నా ఉండి, వీళ్ళందరూ కూడా మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి మా క్లిప్పుల స్పెషలిస్ట్ని కలవండి. డాక్టర్తో కూర్చుని మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న విషయాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేయండి. నేను ఎప్పుడు చెబుతాను, చికిత్స చేసుకోవడం చేసుకోకపోవడం వ్యక్తిగత విషయం, కానీ వాళ్లకున్న సమస్య పట్ల కానీ వాళ్ల కుటుంబం పడుతున్న ఇబ్బంది పట్ల కానీ వీళ్లకు అవగాహన ఉండి తీరాలా అని కోరుకుంటాను. అందువల్లే ఈ 1 నెల రోజుల పాటు 40 పార్థ డెంటల్ క్లినిక్లో కూడా అవగాహన ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి కూడా కొంత ఎంతో కొంత నాలెడ్జ్ పెంచడం, వాళ్ల జబ్బులు రాకుండా నివారించుకో. కొంతమంది అనొచ్చు, అబ్బాయి అసలు మా ఇంట్లో అసలు ఎవరికి జబ్బులు లేవండి, మేమంతా హెల్దీగా ఉన్నాం, మీరెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిస్తే కదా తెలిసేది మీకు జబ్బులున్నాయా లేదా అని. స్వతహాగా ఎవరికి కూడాను జబ్బులున్నాయని తెలుసుకునే అవకాశమే లేదు. ఎందువల్ల 70% పళ్ళ జబ్బులకి అసలు నొప్పి బాధ కానీ మరేదైనా లక్షణం కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎవరూ కూడా అలా అనుకోవద్దు, నాకు జబ్బులు లేవు, మా ఇంట్లో ఎవ్వరూ పంటి నొప్పి అని చెప్పలేదు, మాకు అసలు పళ్ళ మా వంశంలో ఎవరికి పళ్ళ జబ్బులే లేవు, ఇట్లాంటివి ఎప్పుడు ఊహించుకోవద్దు. 90% మందికి డెఫినెట్గా పళ్ళ జబ్బులు ఉంటాయి. అందువల్లే అత్యాధునిక డిజిటల్ ఇంట్రావోరల్ కెమెరాల టెస్టును కూడా పార్థ డెంటల్ హాస్పిటల్ మీకు ఉచితంగా ఏర్పాటు చేసింది. ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మరో కాలర్ జగదీష్ గారు ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో సార్ నమస్తే అండి. నమస్కారం చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ నాకు పట్టుడు పండ్లు పెట్టించుకున్నాను సార్, కాకపోతే అవి అసలు ఉండట్లేదు సార్, తీసిన తర్వాత కూడా స్మెల్ రావడం, నోరంతా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఆ పర్మనెంట్ గా చేసుకోవడానికి ఏమన్నా మన దగ్గర చికిత్స ఉంటుందా సార్? డెఫినెట్ గా ఉంటుంది. రోజు తీసి పెట్టుకునే పళ్ళు అన్నవి పాత పద్ధతి, ఇప్పుడు ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళను అమర్చగలం. కొన్ని పళ్ళుంటే వాటి సాయంతో పళ్ళను మిగతా పళ్ళను ఫిక్స్ చేయవచ్చు, లేదా ఎముక లోపలికి చిన్న స్క్రూ లాంటిది బిగించి దాని సాయంతో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసి ఇంప్లాంట్ టెక్నాలజీ మీకు అందుబాటులో కూడా తెచ్చాం. ఈ 2 పద్ధతుల్లో ఫిక్స్డ్ పద్ధతిలో మీకు పళ్ళు బిగించుకోవచ్చు, కంగారు పడద్దండి. ఇక నోటి దుర్వాసన అంటే చాలా వరకు కూడా చిగుర్లకు సంబంధించిన జబ్బుల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మీకు చిగుర్ల జబ్బులు ఉందా లేదా అన్న విషయాన్ని మా డాక్టర్ చూసి ఒక చిన్న టెస్ట్ ద్వారా చెప్పేయగలుగుతాడు, ఈ దుర్వాసన ఫలాని కారణం చేత వస్తుంది అని. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో పార్థ డెంటల్ క్లినిక్ 22 ఉన్నాయి. మీ ఇంటి దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ ఏది అని తెలుసుకోవాలంటే 4142000 ఫోన్ చేయండి. అక్కడ మీ దగ్గరగా ఇంటి దగ్గరగా ఉన్న క్లినిక్లో మా స్పెషలిస్ట్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు, ఫ్రీగా మీ కన్సల్టేషన్ ఇప్పించి అవగాహన పెంచుతారు, మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అన్న విషయాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేయండి. నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవడం చిటికలో పని, పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎత్తుపాల నివారణ కోసం వేసే క్లిప్పులు ఎన్ని రకాలు ఉంటాయి? అది వయసుల రీత్యా చిన్న వయసు పెద్ద వయసు అట్లా తేడా లేకుండా ఎవరికైనా వేయవచ్చు? క్లిప్పుల చికిత్స అందరికీ ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలకు ఉన్నట్టుగానే పెద్దవాళ్లకు కూడా క్లిప్పుల చికిత్స అందుబాటులో ఉంది. ఇక రెండవది, క్లిప్పుల చికిత్స అందరికీ ఒకే రకంగా ఉండదు. చిన్నపిల్లలకు ఉన్నట్టు అంటే 5 మంది పిల్లలు క్లిప్పులు వేస్తుంటే, లేదా 5 మంది పెద్దవాళ్ల క్లిప్పులు వేస్తుంటే, 5 కూడా 5 రకాల క్లిప్పులు వేయాల్సి వస్తుంది.
మనకు పంటి రంగులో ఉన్న క్లిప్స్ వచ్చాయి, బయటికి కనిపించకుండా నాలుక వైపున పంటి వెనకాల నుంచి వేసుకునే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక టెక్నాలజీ ఈ రోజు పార్థ డెంటల్లో మీకు అందుబాటులో ఉంది. చిత్తూరు నుంచి మరో కాలర్ రామచంద్ర గారు ఫోన్ చేస్తున్నారు, ఆయన సమస్య ఏంటో చూద్దాం. హలో, హలో, చెప్పండి రామచంద్ర గారు. నమస్తే సార్. చెప్పండి సార్. పళ్ళు పూర్తిగా రాలిపోయినాయి సార్, కట్టుకోవడానికి ఎంత అవుతుంది, ఏమవుతుంది సార్? మొత్తం నోట్లో అసలు పళ్ళన్నీ మీ వయసు ఎంత చెప్పండి? ఏమండి 49 సంవత్సరాలు, అన్ని పళ్ళు ఎలా పోతాయి సార్? అవును సార్, షుగర్ వల్ల అన్నిపోయినాయి సార్. చూసారా, షుగర్ చాలా మందికి ఉన్న అపోహ ఏమిటి, షుగర్ వస్తే పళ్ళన్నీ రాలిపోతాయని అనుమానం ఉంది, అంతేనా? మొదట అది మనసులోంచి తీసేయండి. షుగర్ వచ్చిన వెంటనే నోట్లో అన్ని పళ్ళు ఊడిపోవడం అంటూ జరగదు. అట్లా అది నిజమే అయితే ప్రతి 5 మందిలో ఒకరు షుగర్ పేషెంట్ ఉన్నారు. ఆ షుగర్ ఉన్న వాళ్ళకందరికీ పళ్ళు ఉండకూడదు కదా, మరి అది అబద్ధం. షుగర్ ఉండడం వల్ల పళ్ళకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తాయేమో, కానీ దానివల్ల మొత్తం పళ్ళు ఊడిపోవడం జరగదు. ఇటువంటి అవగాహన లోపం ఉండడం వల్లనే జనాలు అక్సెప్ట్ చేస్తారు. నేను ఎవరిని కలిసిన నాకు షుగర్ వచ్చి మీకు షుగర్ వచ్చింది అని చెప్పారనుకోండి, అమ్మయ్యా నాకు షుగర్ వచ్చిందంటే ఇప్పుడు నోట్లు పళ్ళన్నీ పోతాయి, నాకు షుగర్ వచ్చింది కాబట్టి కిడ్నీ పోతుంది, నాకు షుగర్ వచ్చింది కాబట్టి కళ్ళు పోతాయి, ఇంకా ఇట్లా ఆలోచన చేయడం మొదలు పెడితే అది అపోహలకు దారితీస్తుంది, వాళ్ళు హ్యాపీగా జీవితాన్ని గడపలేరు. అందువల్లే అవగాహన అవసరం. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి 1 నెల రోజులు పార్థ డెంటల్ క్లినిక్ 40 క్లినిక్లలో చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ షుగర్ పేషెంట్ల కోసం కానీ, ఈ గుండె జబ్బులతో బాధపడే వాళ్ల పేషెంట్ల కోసం కానీ, కిడ్నీ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా మిగతా సమస్యలు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళకందరికీ తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి మీరు తెలుసుకోవడం చాలా అవసరం. ఇక మీ నోట్లో మొత్తం పోయిన పళ్ళని ఎలా పెట్టుకోవచ్చు అంటారా, డెంచర్లు పెట్టుకోవచ్చు. రోజు తీసి పెట్టుకునే డెంచర్ల ద్వారా కూడా బాగా నమిలి తినచ్చు. దానికోసం ప్రత్యేకంగా స్పెషలిస్టులు పార్థ డెంటల్లో ఉన్నారు. అలా రోజు తీసుకు పెట్టుకోవడం వద్దు డాక్టర్ గారు. నేచురల్ గా పళ్ళు నోట్లోంచి మొలిచినట్టుగా కనిపిస్తాయా, అలాంటి పళ్ళున్నాయా అంటే డెఫినెట్ గా ఇంప్లాంట్ టెక్నాలజీ ఉంది. ఆ నోట్లో అసలు పళ్ళు లేవు కదండి, ఎముక లోపలికి చిన్న స్క్రూల్ లాంటివి బిగించుకుని ఎటువంటి నొప్పి బాధ లేకుండా దానిపైన ఫిక్స్డ్ పళ్ళని పెట్టుకుని హాయిగా నమిలి తినే టెక్నాలజీ కూడా ఉంది. చిత్తూరు అంటున్నారు కాబట్టి తిరుపతిలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, అదేవిధంగా మదనపల్లిలో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. 1 నెల రోజుల్లో చిత్తూరులో కూడా పార్థ డెంటల్ క్లినిక్ పెట్టబోతున్నాం. మీకు ఎక్కడ అనుకూలంగా అంటే అక్కడికి వెళ్లి మా స్పెషలిస్ట్ ని కలవండి, ఈ మిగతా విషయాలు డీటెయిల్డ్ గా మీకు మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఎప్పుడూ నమ్ముతాను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ల జబ్బు పట్ల పూర్తి అవగాహన ఉండాలి, వాళ్ల నోటి ఆరోగ్యం పట్ల వాళ్లకు కనీస జ్ఞానం తెలిసి ఉండాలి. అట్లా లేకపోతే వాళ్ల రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, నాకు అసలు జబ్బే లేదు, నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి అనుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల నిర్లక్ష్యం పెరిగి జబ్బులు ముదిరిపోతాయి. ఇక రెండో విషయం, జబ్బు ఉందని తెలిసినప్పటికి కూడా మెడికల్ షాప్లోకి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకోవడం, మంచి పేస్టులు వాడితే మంచి బ్రష్లు వాడితే జబ్బులన్నీ తగ్గిపోతాయని అడ్వర్టైజ్మెంట్లు చూసి నమ్మడం, ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళు ప్రమాదం కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుని కనీస జ్ఞానాన్ని లేదా కనీసపు ఆలోచనలు పెంచుకోవాలని పార్థ డెంటల్ నమ్ముతోంది.